టీఎస్ మెడిసిన్ ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. సో తెలంగాణలో ఎవరైతే ఈ సంవత్సరం ఎంబీబీఎస్ కావచ్చు లేకపోతే బీడీఎస్ కావచ్చు ఇలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అలాగే ఎవరైతే అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీ అందరికీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక శుభవార్త అయితే చెప్పింది. ఓకేనా, మీరు తమిళనాడు కూడా చూడొచ్చు. ఈ సంవత్సరం మనకు 1068 సీట్లు ఎక్స్ట్రా సీట్స్ అయితే రాబోతున్నాయి. ఓకేనా, సో ఈ ఎక్స్ట్రా సీట్స్ సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా జీవో కూడా పాస్ చేసింది. మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోలో, మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. తెలంగాణ స్టేట్ నీట్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ లేటెస్ట్ వీడియోస్ చేస్తు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా 1068 సీట్స్ ఎక్స్ట్రాగా రాబోతున్నాయని చెప్పేసి. ఏంటంటే కేటగిరీ బి సీట్లకు సంబంధించి ఈ సంవత్సరం నుంచి 85% సీట్లను లోకల్ స్టూడెంట్కి ఇచ్చేటట్టుగా, ఓన్లీ 15% సీట్లను ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇచ్చేటట్టుగా ఒక జీవో అయితే పాస్ చేసింది. ఓకేనా, సో లోకల్ స్టూడెంట్స్కి 85% అన్నమాట. ఇవి కేటగిరీ బి సీట్కి సంబంధించి. ఓకే, ఈ జీవో పాస్ చేయడం ద్వారా మనకు తెలంగాణలో 24 మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో మొత్తం కాలేజెస్లో అన్ని కాలేజెస్ కలుపుకుంటే కనుక ఒక 1068 సీట్లు ఎక్కువగా రాబోతున్నాయి ఈ డెసిషన్ వల్ల అన్నమాట. ఓన్లీ 15% మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద వస్తుంది, రిమైనింగ్ 85% లోకల్ రిజర్వేషన్ బేస్ చేసుకొని అడ్మిషన్స్ అయితే ఇస్తారు. సో ఇది ఇంకా మనకు తెలంగాణలో గవర్నమెంట్ కూడా సీట్లు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు టైం టు టైం లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.